पंडाल में है, उनसे दरखास्त है कि बैठ जाएं, 2 मिनट के लिए बैठ जाएं प्लीज भैया। थोड़ा और इसको रास्ता बनाइए प्लीज। पंडाल में है, उनसे दरखास्त है कि बैठ जाएं, 2 मिनट के लिए बैठ जाएं प्लीज भैया। బ్రేకింగ్ న్యూస్ తో ఉన్నాం. యూపీ పోలీసులపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లక్నోలో సిఏఏ వ్యతిరేక ఆందోళనలకు హాజరైన తనపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించారు. మాజీ ఐపీఎస్ అధికారి దారాపురి కుటుంబ సభ్యులను కలుసుకుని వస్తున్న సమయంలో ఈ దుస్థితి ఎదురైందన్నారు ప్రియాంక. 2 వీలర్ పై వస్తుండగా ఆపిన పోలీసులు మెడపట్టుకుని తోసేశారన్నారు. ప్రియాంక గాంధీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని మెడపట్టుకుని గెంటేశారని చెప్పి ప్రియాంక గాంధీ ఆరోపణలు చేస్తున్నారు. తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఉత్తరప్రదేశ్ పోలీసుల మీద. సిఏఏ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చాలా యాక్టివ్గా ఈ ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తనపై చేయి చేసుకున్నారని ప్రియాంక గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. బైక్పై వస్తున్న సందర్భంలో తనపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని ఆవిడ ఆరోపిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి దారాపురి కుటుంబ సభ్యులను కలుసుకుని వస్తున్న సమయంలో ఈ దుస్థితి ఎదురైందన్నారు ప్రియాంక. 2 వీలర్ పై వస్తుండగా ఆపిన పోలీసులు మెడపట్టుకుని తోసేశారన్నారు ప్రియాంక గాంధీ. ఉదయం లక్నోలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో కార్యకర్త పార్టీ నేతలను, సెక్యూరిటీ సిబ్బందిని ముచ్చెమటలు పట్టించాడు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. వేదికపై ప్రియాంక గాంధీ యూపీ నేతలతో కలిసి ఉండగా ఆమె వైపు దూసుకొచ్చాడు అతను. దాంతో ఉలిక్కిపడిన నేతలు, సెక్యూరిటీ సిబ్బంది తనని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ప్రియాంక గాంధీ వారిని వారించి ఆ కార్యకర్తతో కాసేపు మాట్లాడారు. అతని సమస్య ఏంటో తెలుసుకుని అక్కడి నుంచి పంపించారు. దృశ్యాలను చూడవచ్చు. అందరినీ కూర్చోమని రిక్వెస్ట్ చేస్తున్న సందర్భంలో కార్యకర్త నేరుగా స్టేజ్ మీదకి వచ్చాడు. ఊహించని ఘటనతో అందరూ కూడా కాస్త అలర్ట్ అయ్యారు. పక్కనైనటువంటి నేతలు, సెక్యూరిటీ అతన్ని పట్టుకుని కిందికి దింపే ప్రయత్నం చేశారు. కానీ ప్రియాంక గాంధీ కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కార్యకర్త సమస్యను అడిగి తెలుసుకుని కిందకి పంపించారు. ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. ఉదయం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగినటువంటి సభలో చోటు చేసుకున్న ఘటనను చూస్తూ ఉన్న ఒక కార్యకర్త నేరుగా ప్రియాంక గాంధీ దగ్గరకు దూసుకుని వచ్చాడు. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వారించే ప్రయత్నం చేసిన ప్రియాంక గాంధీ అతనితో మాట్లాడి పంపించారు. तो गाड़ी अपनी है, गाड़ी दीजिए। प्रियांका गांधी यूपी పోలీసుల మీద తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు। తాను కార్యకర్తతో కలిసి బైక్ మీద వెళ్తున్న సందర్భంలో పోలీసులు తనను ఆపి మెడపట్టుకుని తోసేశారని ఆరోపణలు చేశారు ప్రియాంకా గాంధీ। దృశ్యాల్లో చూడవచ్చు ప్రియాంకా గాంధీ टू వీలర్ మీద వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు। సిఏఏ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఇద్దరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఆందోళనలో। అయితే ప్రియాంకా గాంధీ ఈ విధంగా బైక్ పై వెళ్ళడం పోలీసులు ఆమెను ఆపడం మెడపట్టుకుని తోసేశారని వాడి ఆరోపణలు చేయడం మనం చూస్తూ ఉన్నాం। రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అరుణాని తెలుసుకుందాం। అన్న, దృశ్యాల్లో అయితే అలాంటి పరిస్థితి ఏం కనపడడం లేదు। ఆవిడ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి వివరాలు ఏంటి, పోలీసులు ఏమంటున్నారు దీని మీద? చక్రి, ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఏదైతే పోలీసులు ఈ నిరసన సమయంలో వ్యవహరించిన వైఖరి ఉందో దాని పట్ల కొంత విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం మనకు తెలిసిందే। ఈ పర్టికులర్ గా పోలీసులు ఈ ఆందోళనకారుని చెదరగొట్టే సమయంలో వ్యవహరిస్తున్న వైఖరి పైన కాంగ్రెస్ పార్టీ కూడా పలుమార్లు విమర్శలు చేసింది। ఈ ఉత్తరప్రదేశ్ లోనే అత్యధికంగా చాలా మంది మరణించారు కూడా ఈ ఆందోళన సమయంలో। ఆ వారిని పరామర్శించడానికి రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ కూడా ఉత్తరప్రదేశ్ లో మీరట్ బిజ్నోర్ ఇట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు। దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ధ్వజమెత్తింది। ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో తన పార్టీ కార్యకర్తను కలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ప్రియాంకా గాంధీ తన పార్టీ కార్యకర్త స్కూటర్ పైన ట్రావెల్ చేసి వెళ్తున్నప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నారు। అడ్డుకోవడమే కాకుండా తన మెడను పట్టుకున్నారు, అలాగే తనని మ్యాన్ హ్యాండిల్ చేశారు, తనని నిలపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు। అయితే విజువల్స్ లో మనకి ఆ దృశ్యాలు కనిపించట్లేదు, కాకపోతే ప్రియాంక మాత్రం మీడియా ముందు నిలబడి తనను పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు, తనతోనూ అసభ్యంగా ప్రవర్తించారు, అవమర్యాదగా ప్రవర్తించారు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు। ఉత్తరప్రదేశ్ పోలీసుల వ్యవహారం పైన కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ధ్వజమెత్తుతోంది। ఉత్తరప్రదేశ్ లో పోలీసుల ద్వారా యోగి ఆదిత్యనాథ్ దమనకాండ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రియాంకా గాంధీ చేసిన ఈ ఆరోపణలు అన్నవి ప్రముఖంగా మరింత దుమారం రేపేదిగా కనిపిస్తూ ఉన్నాయి। ఇప్పుడు నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా, ఈవిడ ఇలా టూ వీలర్ల మీద వెళ్ళడం, సెక్యూరిటీ లేకపోవడం ఎట్లా చూడాలి? ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఎస్పీజీ సెక్యూరిటీని తొలగించారు, గాంధీ ఫ్యామిలీకి మొత్తం ఎస్పీజీ సెక్యూరిటీ అనేది తొలగించారు, సాధారణ సెక్యూరిటీ ఉంది। గతంలో ఏదైతే ఎస్పీజీ సెక్యూరిటీ Z+ కేటగిరీ ఇవన్నీ ఉండేవో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం గాంధీ ఫ్యామిలీకి లేదు, ఆమె సాధారణ సెక్యూరిటీలోనే ఉన్నారు కాబట్టి ఆ సాధారణ సెక్యూరిటీలో వెళ్తున్నప్పుడు ఈ విధంగా జరిగింది అని చెప్పి ప్రియాంకా గాంధీ ఆరోపిస్తున్నారు। రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సరేనా। మొత్తంగా దృశ్యాలు అయితే కనబడడం లేదు కానీ ప్రియాంకా గాంధీ ఆరోపిస్తున్నారు, మీడియా ముఖ్యంగా పోలీసుల మీద ఆరోపణలు చేశారు, తనను మెడ పట్టుకుని తోసేశారు, అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆవిడ ఆరోపించినట్లుగా తెలుస్తుంది। शांतिपूर्वक बगैर किसी को कहे ताकि तमाशा ना हो, ताकि कुछ डिस्टर्बेंस ना हो, हम 4-5 लोग गाड़ी में बैठकर यहाँ आए थे तारापुरी जी की फैमिली से मिलने। रास्ते में थोड़ा मैं इधर हूँ। रास्ते में पुलिस की गाड़ी आगे आई और उन्होंने अपनी गाड़ी हमारी गाड़ी के आगे रोक दी और हमें कहा कि आप नहीं जा सकते। हमने पूछा कि क्यों नहीं जा सकते, मालूम भी नहीं था कि आप कहाँ जा रहे हैं, तो रोकने का मतलब क्या होता है। तो मैंने कहा क्यों नहीं जा सकते, नहीं आप नहीं जा सकते, हम आपको जाने नहीं देंगे। तो मैंने कहा मुझे रोकिए, मैं गाड़ी से पैदल चलने लगी, तो फिर मुझे घेरा, मेरा गला दबाया, मुझे यहाँ से पकड़ के मुझे धकेला। पुलिस वालों ने आपको धकेला? गाड़ी में शांतिपूर्वक बगैर किसी को कहे ताकि तमाशा न हो, गाड़ी में शांतिपूर्वक बगैर किसी को कहे ताकि तमाशा ना हो, ताकि कुछ डिस्टर्बेंस ना हो, हम 4-5 लोग गाड़ी में बैठकर यहाँ आए थे तारापुरी जी की फैमिली से मिलने। रास्ते में थोड़ा हाँ मैं इधर हूँ। रास्ते में अचानक पुलिस की गाड़ी आगे आई और उन्होंने अपनी गाड़ी हमारी गाड़ी के आगे रोक दी और हमें कहा कि आप नहीं जा सकते। हमने पूछा कि क्यों नहीं जा सकते, मालूम भी नहीं था कि आप कहाँ जा रहे हैं, तो रोकने का मतलब क्या होता है। तो मैंने कहा क्यों नहीं जा सकते, नहीं आप नहीं जा सकते, हम आपको जाने नहीं देंगे। तो मैंने कहा मुझे रोकिए, मैं गाड़ी से पैदल चलने लगी। तो फिर मुझे घेरा, मेरा गला दबाया, मुझे यहाँ से पकड़ के मुझे धकेला। पुलिस वालों ने आपको धकेला गाड़ी में शांतिपूर्वक बगैर किसी को कहे, ताकि तमाशा ना हो, ताकि कुछ डिस्टर्बेंस ना हो। हम 4-5 लोग गाड़ी में बैठकर यहाँ आ रहे थे तारापुरी जी की फैमिली से मिलने। रास्ते में जरा थोड़ा सा हाँ मैं इधर हूँ। रास्ते में अचानक पुलिस की गाड़ी आगे आई और उन्होंने अपनी गाड़ी हमारी गाड़ी के आगे रोक दी और हमें कहा कि आप नहीं जा सकते। तो हमने पूछा कि क्यों नहीं जा सकते, मालूम भी नहीं था कि आप कहाँ जा रहे हैं, तो रोकने का मतलब क्या होता है। तो मैंने कहा क्यों नहीं जा सकते, नहीं आप नहीं जा सकते, हम आपको जाने नहीं देंगे। तो मैंने कहा मुझे रोकिए, मैं गाड़ी से पैदल चलने लगी। तो फिर मुझे घेरा, मेरा गला दबाया।